ప్రజల సౌకర్యార్థం ప్రతి మున్సిపాలిటీలో పబ్లిక్ టాయిలెట్లు నిర్మించాలనే ఉద్దేశ్యంతో పట్టణ జనాభా ప్రాతిపదికన పబ్లిక్ టాయిలెట్ల నిర్మాణం పూర్తి చేసే విధంగా పురపాలక శాఖ అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి తారక రామారావు ఇటీవల అన్ని మున్సిపాలిటీల కమిషనర్లు అధికారులతో దృశ్య మాధ్యమ సమీక్ష నిర్వహించి పట్టణాలలో ప్రజల సౌకర్యార్థం పబ్లిక్ టాయిలెట్లను నిర్మించాల్సిందిగా తగిన ఆదేశాలు జారీ చేశారు. పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వుల మేరకు పబ్లిక్ టాయిలెట్లు కొరతతో పట్టణ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించే దిశగా పురపాలక శాఖ అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా సిరిసిల్ల నుండి మున్సిపల్ పరిధిలోని జనాభా ప్రాతిపదికన తీసుకుంటే సిరిసిల్ల పట్టణంలో 108 పబ్లిక్ టాయిలెట్లు నిర్మాణం చేయాల్సి ఉండగా వేములవాడ మున్సిపాలిటీ దేవస్థానం పరిధిలో ఇప్పటికే దాదాపు 80 టాయిలెట్ల వరకు అందుబాటులో ఉండగా మరో 12 టాయిలెట్లను అదనంగా నిర్మిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ పబ్లిక్ టాయిలెట్లను ఈ నెల 15 కల్లా పూర్తి స్థాయిలో నిర్మించి సిరిసిల్లలో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రివర్యుల చేతుల మీదుగా ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.